జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మొదటి రెండు రౌండ్లు పూర్తి చేసుకున్న సమయానికి ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందని చెప్పాలి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ఉంది ముందంజలో ఉంది అని వేసుకున్న అంచనాలు ఒక్కసారిగా తారుమారైపోయాయి ఎప్పుడైతే అసలైన ఓట్లు అంటే పోస్టల్ బ్యాలెట్ తర్వాత డైరెక్ట్గా నేరుగా ఓటర్లు వచ్చి వేసిన ఓట్ల లెక్కింపు తొలి రెండు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి మొదటి గెలుపు ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది మెహదీపట్నం డివిజన్కు చెందిన అభ్యర్థి మాజీ దుశ్యాను ఆయన గతంలో మేయర్గా కూడా పనిచేశారు ఆయన గెలుపొందడం జరిగింది రెండవ గెలుపు యూసఫ్ గూడ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు అంటే మొత్తం రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ యూసఫ్ గూడలో గెలుపు సాధించడం టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఆయన కూడా విజయం సాధించారు అంటే అదే నేపథ్యంలో ఒక్కసారిగా సీన్ కూడా రివర్స్ అయిపోయింది టీఆర్ఎస్ యాభై ఆరు స్థానాల్లో లీడ్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగు స్థానాలకు పడిపోయింది ఎంఐఎం యాజ్ యూజువల్గా గా తనకు దక్కించుకునే స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి దక్కించుకునే పనిలోనే ఉంది ఇరవై ఐదు స్థానాల్లో లీడ్ లో ఉంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రెండు రౌండ్ల ఫలితాలే ఈ విధంగా ఉంటే మిగిలిన రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం ముప్పై ఎన్నికల కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది ముప్పై కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి మొత్తం నూట యాభై స్థానాలకు గాను ఈ ముప్పై కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఫలితాలు ఎప్పటికప్పుడు వెలువరిస్తున్న నేపథ్యంలో అంటే బ్యాలెట్ పత్రాలు కాబట్టి ఓట్ల లెక్కింపు కాస్తంత ఆలస్యం అవుతుంది అలాగే పోలస్ట్ పో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత కాస్తంత ఆలస్యం జరగడం కొన్ని కొన్ని చోట్ల ఓట్లు ఎక్కువగా అంటే ముందు ఈసీ ప్రకటించిన దానికి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అక్కడ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది సో వీటన్నింటి నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎక్కువగా ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నివేదికలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏదైతే ఉన్నాయో వాటికి దగ్గరగానే ఇప్పుడు కొనసాగుతున్నాయి ఈ విజయాలు ఓట్ల లెక్కింపు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అంటే మొత్తం మీద ఫస్ట్ బోని అయితే ఎంఐఎం పార్టీ కొట్టింది బోణీ కొట్టిందని చెప్పాలి ఈ రెండు వేల పంతొమ్మిది టిఆర్ఎస్ ఓవరాల్గా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రెండవది టీఆర్ఎస్ గెలుపొంది ఉంది యూసఫ్గూడ స్థానం నుంచి అయితే భారతీయ జనతా పార్టీ ఊహించిన స్థాయి గెలుపు సొంతమవుతుందా లేదంటే అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందా అనే దాని మీదే మరికొద్దిసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత అయితే సీన్ మారి కారు జోరు పెరిగింది అనే అంచనాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి